ఎవరన్నా చూసిరా ఉల్లా? ఆ గొంగల్ని మనం ఏం చేస్తాం? అది కనబడంగానే ఏ మోర్లనో చెత్త కుప్పల్లో పడేస్తాం, లేకపోతే ఏడ మీద పడుతుందో ఏడ దద్దులతో అని సంపేత్తాం. ఆ గా పురుగులకిప్పుడు బాగా గిరాకొచ్చిందిలా. అవును గవ్వే గొంగలి పురుగులే, గవ్వేకిప్పుడు బంగారం కంటే ఎక్కువ విలువ ఉందట. గాటిని బంగారం తోటి పోలుస్తున్నవేంది అనుకోకుర్రి, నీ చెప్పేదింటే మీకే అర్థమవుతుంది. గా గొంగలి పురుగులకు బాగా డిమాండ్ ఉందట, గవిటిని కొంటారట. అది కూడా 100కో 1000కో కాదులా, ఏకంగా 70 లక్షలట ఒక్క కిలో పురుగులకు. ఇక 1 గ్రాముకి అయితే 7000 వరకు చెప్తుండట గీ గొంగలి పురుగు రేటు. వినటానికి నమ్మే తట్టు లేదు కదా గీ ముచ్చట. కొనికి ఇది నిజముల్లా? అసలు గీ పురుగులకు ఎందుకింత రేట్ అనే కదా మీ డౌట్ కూడా. గిదిన్ని మనుషులల్లచ్చే లైంగిక సమస్యలకు వాడతారటనుల్లా. దీన్నే హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారట. గందుకనే గిదినికి గింత గిరాకటనుల్లా. అయితే గీ గొంగలి పురుగులు హిమాలయాల మీద మెల్లగా 3000 అడుగుల ఎత్తు మీద ఓ అరుదైన ఫంగస్ తోని గీ పురుగులు చచ్చిపోయి అటెనక ఎండిపోతాయట. గట్లా ఆటికోసమే మే జూన్ మాసాలల్లా దేశీదేశాల నుంచి చాలా మంది హిమాలయాల పర్వతాల దగ్గరకు వచ్చి పోతారట. ఇక గీ పురుగుల కోసం కొన్నిసార్లనైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక పర్వతాలను కూడా ఎక్కుతారట. ఇక గీ పురుగుల వల్ల లైంగిక సమస్యలకు మంచి పరిష్కారం ఉందట. గందుకనే గ చైనా, జపాన్, కొరియా దేశాలల్లా వీటికి మస్తు గిరాకుందటనుల్లా.